సాధ్యం కాదు కదా కాబట్టి పర్మిషన్ లెటర్ పెడతాం ఇప్పుడే కలిసే పనుంది మాట్లాడు ఒక వారం తర్వాత పెడతాం వారం కాదులే లెటర్ పంపిస్తాం ఫస్ట్ పర్మిషన్ ఇవ్వాలి రాజధాని ప్రాంతంలో చెప్పాలి నెక్స్ట్ లాక్డౌన్ కంటిన్యూ అవుతుందా ఫస్ట్ నేను ఇబ్బంది పడ్డా అలవాటు చేసుకుని కరెక్ట్ అంట నేనేమంటా అంటే సిస్టమేటిక్గా లాక్డౌన్ని తిరిగి తీసుకుంటూ పోవాలి రెండవది ఎందుకంటే ఇంకొద్ది రోజులు దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది యాక్చువల్గా మెడికల్ పీపుల్ వైరాలజిస్టులు జూన్ నెలలో జూలై నెలలో కొద్దిగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు సో మన పర్సనల్గా నేను డాక్టర్గా వైద్యం పట్ల తెలిసేమో కానీ దాని వైరాలజీ దాన్ని వాళ్ళే మనకంటే బాగా చెప్తారు సో ప్రజలు ఎక్కువ గుమిగూడే కార్యక్రమాలు లేకుండా అట్లాగే అందరినీ కూడా ఈ దీనికి ఉన్నది మా అంతా మా అంశం ఒకటే ఈ మొహానికి మాస్కులు వేసుకోవడం చేయి కడుక్కోవడం శానిటైజర్ వేసుకోవడం ఇంటికి పోతే స్నానం చేయడం సో విస్తృతంగా అంటే పబ్లిక్లోనే దీని ఈ శానిటైజింగ్ మెటీరియల్స్ పెట్టాలని నాకు డిమాండ్ ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఏర్పాటు చేయడం సోప్ వాక్ ఏర్పాటు అది సోప్ ఏర్పాటు చేయడం శానిటైజర్లు ఏర్పాటు చేయడం బయటకు వచ్చిన వాళ్ళకి మాస్కుల్ని వేసుకోమని చెప్పడం అక్కడ అక్కడే వేయించడం ఇవి కొన్ని గట్టిగా ఒక తీసుకుంటే అది అలవాటు అయితే వస్తుంది లేకపోతే ఇట్లే వదిలేస్తే ఇంకా ఎక్కువైతే ఉరికినే ఇప్పుడు మన మద్యం షాపుల్లాగా 2-3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు పక్క పక్కన మీద పడి డ్యాన్స్ వేసుకుంటూ ఉంటే కష్టమవుతుంది సో నా యొక్క సలహా ఏంటంటే ఈ శానిటైజేషన్ పద్ధతుల్ని మీరు ప్రజల చేత పాటింపజేయండి గుంపులు గుంపులుగా ఉండే కార్యక్రమాలు వద్దు ఇంకొద్ది రోజులు అవసరం లేదు అట్లాగే ఏదైనా సరే ఏం మాట్లాడినా ఈ ఎకనమిక్ యాక్టివిటీ మళ్ళీ రావాల్సిందే ఎకనమిక్ యాక్టివిటీ అంటే డీమార్ట్లుగా కామన్గా ఉన్న మన వాళ్ళంతా భయద్రతల యాక్టివిటీలోకి వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి అట్లాగే ప్రభుత్వం కూడా వీళ్ళ భవిష్యత్తు కోసం భద్రత కోసం 10,000 రూపాయలు ఫ్యామిలీకి ఇవ్వాలి ఇస్తే కూడా చాలామంది దాన్ని ఆ ఫ్యామిలీ మెయింటైన్ అయితే వస్తుంది ఎప్పుడు మనం గొడవ పడతాం ఇంట్లో పిల్లలు ఆకలి వేస్తూ ఉండి ఇబ్బంది ఉంటే ఇంకా తల్లి తండ్రి తెగించి బయటకు వెళ్ళిపోతారు అటువంటి పరిస్థితి రానికుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి దట్ ఈస్ మై ఒపీనియన్ అది అంత కాదు
नो करोना मास्क आगे दे बेटा और कुछ ना ऐसे ही देवर ने मुट्ठी कोटे बेटा और ने मुट्ठी ना आपको तैयारी एक चीज़ है ना बेटा के और ना जब आओ तुम लोग क्या नमस्कार अरहर सिटी गारु मा एसीसी सभ्युलु राजू रतन गारु मा जनरल सेक्रेटरी इंचार्ज ऑर्गनाइजेशन अलग कोलकन शिवाजी गारु मा अधिकार प्रतिनिधि मा नायकुलु मा उपाध्यक्षुलु कोविड कंट्रोल रूम इंचार्ज डॉक्टर गंगाधर गारु कोविड कंट्रोल रूम मेंबर नागेश्वरराव गारु स्नेहितुलारा ఈ సందర్భంగా మీతో రెండు అంశాలను పంచుకోవడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొదటిది వలస కార్మికుల సమస్య. ప్రభుత్వాలని మేము స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు నిజాయితీగా వ్యవహరించండి. కన్నీళ్లు తుడుస్తున్నట్లు నటించొద్దండి. కష్టాలు తీర్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టండి. ఈ రోజున అనంతపురం నుండి శ్రీకాకుళం వరకు కూడా ఈ మైగ్రెంట్ వర్కర్స్ పైన మా హెల్ప్ లైన్ హెల్ప్ డెస్క్లు పనిచేస్తా ఉన్నాయి. మా దగ్గర సమాచారం ఉంది. మాకు అందిన సమాచారంలో దాదాపు 38,000 మంది మా కాంటాక్ట్లోకి వచ్చారు. కానీ రోజు రోజుకి నంబర్ పెరుగుతూ ఉంది. రఫ్గా ప్రతి జిల్లాలో కూడా ఒక 10,000 మంది అంకా ఉన్నారేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మైనింగ్లో పనిచేసే వాళ్ళు, భవన కార్మికుల్లో పనిచేసే వాళ్ళు, అట్లాగే రిమోట్ కొన్న ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా కనుక ప్రభుత్వం మాట్లాడిన ప్రతిసారి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ని మాకు పాస్ చేయండి, మేము నిర్ణయం తీసుకుంటామని మాట్లాడతారు. బహుశా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం అలసిపోయిందేమో నా అనుమానం. చేయాల్సిన పని సక్రమంగా చేయకుండా, ఎందుకంటే ఈ మధ్యలో సారాయం అమ్ముకునే వ్యాపారం కూడా వచ్చింది మళ్ళీ ప్రభుత్వానికి. ఈ సమస్యను చూసే పద్ధతులు ఏంటంటే, రిజిస్ట్రేషన్ అయిందా, ఉన్నారా, విద్యార్థులు దాదాపు మా దగ్గరికి వచ్చిన లెక్కలు 7,000 మంది ఉన్నారు. తమ తమ స్వస్థలాలకి పోవాలనుకునే వాళ్ళు 7,000 మంది ఉన్నారు. ఒట్టి ఒంగోలులోనే అమ్మాయిలు నర్సింగ్ కాలేజీలో 200 మంది ఉన్నారు. ఇట్లాగే ఇబ్రహీంపట్నం పక్కపోతే అస్సాం పిల్గాల 20 మంది అక్కడ కాంగ్రెస్ పార్టీనే వాళ్ళకి గత నెలగా వాళ్ళకి మా బుర్రాకిరణ్ నాయకత్వాన వాళ్ళ జిల్లా కమిటీ దాన్ని ఏర్పాటు చేస్తాం. అనంతపురంలో సాక్షాత్తు యోగి ఆదిత్యనాథ్ వాళ్ళ ఊర్లోంచి ఉన్న వాళ్ళు మా దగ్గర అక్కడ ఉన్నారు. అక్కడ వాళ్ళు కూడా మేమే మెయింటైన్ చేస్తాం. ఇవన్నీ ఏంటంటే తప్పదు, ఇది ఇదొక మానవాళికి వచ్చిన కష్టాన్ని మేము చెప్పే మాట ఏంటంటే, ఈ ప్రభుత్వాలకి మైగ్రెంట్ వర్కర్స్ కనీసం ఈ దేశ పౌరులన్న జ్ఞాపకం ఏమైనా ఉందా లేదా, లేక మీ దృష్టిలో వీళ్ళు మనుషులు కాదు వదిలిపెట్టారా? అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే రోడ్డు మీద నడుచుకుంటూ పిల్లల్ని ఎత్తుకొని వీపు నాకు తాళతో కట్టుకుని సామాన్లు మోసుకుంటూ తిండి లేక అడుక్కుంటూ పోయే వలస కార్మికులకు ఏం సమాధానం చెప్తారు మీరు? ఔరంగాబాద్లో రైల్వే ట్రాక్ పట్టుకుని నడుచుకొని పోయే వాళ్ళు 14 మంది పాపం పడుకుంటే ఆ రైలు కింద పడి చనిపోతే ఏ ప్రభుత్వం సమాధానం చెప్తుంది? టెస్ట్లు అంటారు అవి అంటారు, చెయ్యండి అన్నిటినీ. వేరే రాష్ట్రాల దగ్గర నుంచి ఆ మాత్రం పర్మిషన్ తెచ్చుకోలేని అసమర్థలా మీరని అడుగుతా ఉన్నాం. లేక కేంద్ర ప్రభుత్వం ఊరికనే నోటి మాట చెప్పేసి మిగతా రాష్ట్రాలకు ఇవ్వకుండా చేసే ప్రయత్నం ఏదన్నా కూడా అడుగుతా ఉన్నాం. కనుక తక్షణం వలస కార్మికుల గురించి మా ఆందోళన మొదలైంది. షార్లో జార్ఖండ్ వాళ్ళు గొడవ పెట్టుకున్నారు.
అనంతపురం లో కూడా వైంది గుత్తిలో క్వారంటైన్ లో ఉన్న వాళ్ళ ఆకరికి పోలీసుల్ని కొట్టిన పరిస్థితి ఇక్కడ మంగళగిరి దగ్గర ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దగ్గర జైన గొడవ నిన్ననే ఇంకా పచ్చిగా అట్లే మన కళ్ళ ముందు ఉంది 2000 మంది కార్మికులు రోడ్డు మీదకి వచ్చి తిండి ఎంతకాలం తిండి లేదు మన వాళ్ళు మాట్లాడాక ఒరిస్సా నుంచి ఇరుగుద్రాజు గారితో నేను మాట్లాడాను బరంపురంలో మన పిల్లలు తిండి లేక అన్న అసలుకి నీళ్ళు తాగి పడుకుంటున్నామన్నా అని చెప్తే కాంగ్రెస్ పార్టీగా ఒక 15 రోజులు బత్యాన్ని ఇచ్చిన పరిస్థితి మా ఒరిస్సా ఇన్ఛార్జ్ ఇరుగుద్రాజు గారితో కలిపి ఏమంటారంటే మీకు చిత్తశుద్ధి లేదు అని చెప్తా ఉన్నా ఇప్పటికే పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ సభ్యులు బస్సుల్లో లేకపోతే ఆటోల్లో పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు బార్డర్ బార్డర్లో ఉన్న వాళ్ళు ఉదాహరణకి బళ్ళారికి ఉరవకొండ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ తాకరికి కాంగ్రెస్ పార్టీకి మీకు చెప్తా ఉన్నాను మా నాయకులు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మొత్తం యావత్ కాంగ్రెస్ పార్టీ ఒకటే మాట చెప్తా ఉంది వలస కార్మికులు వారి స్వస్థలాలు చేర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని భరిస్తుంది అవసరమైతే ఆర్థిక భారాన్ని కూడా భరిస్తుందని తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వంతో మాట్లాడుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీగానే ఒక రెండు రైళ్లు ఇక్కడి నుండి పంపించాలి అవసరమైతే ఇంకొక రెండు రైళ్లు తీసుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం నెల్లూరు నుండి ఇట్లా క్రాస్కి ఒకటి ఆంటపూర్ నుంచి ఇట్లా వెస్ట్ బెంగాల్ దాకా ఒకరి పంపించే ప్రయత్నం చేస్తాను దానికి కూడా ప్రభుత్వం పర్మిషన్ కావాలని సమాధానాలు వస్తూ ఉన్నాయి కలుస్తాం ప్రభుత్వ నోడల్ ఆఫీసర్లను కలుస్తాం అవసరమైతే ప్రభుత్వ పెద్దలను కూడా కలిసే ప్రయత్నం చేస్తాం కాంగ్రెస్ పార్టీగా వలస కార్మికులకు మాట ఇస్తున్నాం సోనియా గాంధీ గారి నాయకత్వాన రాహుల్ గాంధీ గారి నాయకత్వాన వలస కార్మికుల కష్టాలు అవి కాంగ్రెస్ పార్టీ యొక్క కష్టాలుగానే భావిస్తాం దాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాం అలాగే మిమ్మల్ని కోరుతా ఉన్నాం మీకు వచ్చిన ఇబ్బంది ఏంది వాళ్ళు భయం పెరిగిపోతా ఉంది రోజు రోజుకి ఉదాహరణ కర్ణాటక లాంటి రాష్ట్రాలు రైలు రద్దు చేస్తే నడుచుకొని పోతారు ఉత్తరం బా అనంతపురం మీదుగా పోవాలి మేము మా వాళ్ళు ఆపి అడిగారు ఏంటయ్యా ట్రైన్లు పెట్టలేదా అంటే ట్రైన్లు ఆపేశారు సార్ ట్రైన్ బందోగా మేము పని చేయం అక్కడ ఆఖరికి వెళ్ళిపోతూ నడుచుకుంటూ పోయే పరిస్థితి అక్కడ ఉన్న మన ఇస్కాన్ లాంటి వాళ్ళు చెప్పి కొద్ది భోజనం పెట్టి పంపించారు ఈ దుర్మార్గాన్ని అంతా చూస్తూ ఉండడానికి ఒక్కటే ఒక కారణం ఈ భారతదేశంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈ వలస కార్మికులు పేదలు ఈ దేశ పౌరులన్న ధ్యాస జ్ఞాపకం లేదేమో అన్నది నా అనుమానం కాంగ్రెస్ పార్టీగా చెప్పాలనుకుంటున్నాం తక్షణం మీరు కదలండి అవసరమైన సహాయాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుందని అధికారులు చెప్తా ఉన్నాం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఎక్కడైనా సరే చిక్కుపడిపోయిన వలస కార్మికులు ఉంటే అన్ని జిల్లాల్లో అన్ని పార్లమెంట్ సెంటర్లలో కాంగ్రెస్ పార్టీ హెల్ప్ లైన్ నంబర్లు ఉన్నాయి వాటిని మరొకసారి ఆయా ప్రాంతాల్లో ప్రకటించమని కోరుతాను నేను ఆ కాంగ్రెస్ పార్టీ హెల్ప్ లైన్ సెంటర్లకి ఫోన్ చేయండి అట్లా కాని పక్షంలో స్టేట్ సెంటర్లో ఒక హెల్ప్ లైన్ హెల్ప్ డెస్క్ పనిచేస్తూ ఉంది డాక్టర్ గారికి రతన్కి దాదాపు ఇప్పటికే ఒక 2000 పైగా ఫోన్లు వచ్చాయి తమాష ఏంటంటే ఈ కంట్రోల్ సెంటర్కి ఫోన్ చేస్తే మ్యూజిక్ వస్తా ఉంది ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం చెప్పేలా కనపడటం లేదు మ్యూజిక్ వస్తే 5 నిమిషాలు 10 నిమిషాలు ఎత్తుకుంటారేమో అంటే అదే మ్యూజిక్ వస్తుంది ఇప్పుడు మీరు కూడా ఫోన్ చేయొచ్చు కావాలంటే ఫోన్ చేస్తే మ్యూజిక్ వస్తుంది అట్లాగే ఆఫీసర్లు ఫోన్ చేసి మెసేజ్లు పెట్టా నేను అయ్యా నేను శైలజ నాతో మీతో మిమ్మల్ని కలవాలయ్యా అని పెట్టాను చూస్తా నా కనీసం సమాధానం వస్తుందేమో అని ఇంతవరకు సమాధానం రాలే ఏం చేద్దాం సమాధానం రాక వచ్చా రాకపోయినా మనం పోల్సిన బాధ్యత ఉంది అంటే వివిధ ప్రాంతాల్లో వీళ్ళకి అర్థం కావడం లేదు ఆ సమస్య అర్థం కావడం లేదు వీళ్ళకి పెన్లాం పిల్లలు దూరం అయిపోయి లేక పెన్లాం పిల్లలు చిన్నపిల్లలు వేసుకొని ఆ బార్డర్ల దగ్గర పడిపోయి ఉంటే ఆ పొలాల్లో పడిపోయి ఉంటే ఆ 100 అడుగుల కింద మైనింగ్లో ఉన్న వాళ్ళు అక్కడే ఉంటే ఇక్కడే ఆటో నగర్లోనే దాదాపు 2000 మంది ఉన్న సంగతి కాబట్టి మీ ద్వారా కోరుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలుపుకొని తక్షణం
ఎటువంటి ఆలస్యం లేకుండా వలస కార్మికులను కదిలించాలి. కాంగ్రెస్ పార్టీ అన్ని భారాలని పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆర్థిక భారం కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే స్నేహితులారా, విశాఖపట్నం సంఘటన ఉంది. ముఖ్యమంత్రి గారు పోయి పరామర్శించి కూడా వచ్చారు. కాంగ్రెస్ పార్టీ రెండు రోజులు ఆగిపోదాం అనుకున్నాం, బహుశా రేపు వెళ్తాం కాంగ్రెస్ పార్టీ నుండి. పర్మిషన్ కోరాం మొన్ననే. కానీ ఇక్కడ నాకు అర్థం కాదు ఒక్కటే, ప్రభుత్వం వెళ్ళింది, ఎక్స్గ్రేషియా ప్రకటించింది, వచ్చేసి భారతదేశంలో అంత కరెన్సీ అంతా ఎత్తుకుపోయి ఆడ పడేసినా విషవాయువు అంతరించదు. దానికి ఒక ప్రణాళిక ఉంటుంది, శాస్త్రీయబద్ధమైన ప్రణాళిక ఒకటి ఉంటుంది. నీళ్లు విషమైపోయి ఉంటాయి, అక్కడ గాలి ఆల్రెడీ విషతుల్యమై ఉంటుంది. స్టెర్లిన్ పెద్ద అనుభవం లేదు ప్రపంచానికి, పెద్ద ఎత్తున లీక్ అయిన అనుభవం లేదు. అడుగుతా ఉన్నాం అక్కడికి ముఖ్యమంత్రి గారు, ఈ సమయంలోనా మీరు విఐపీ లాంజ్లో ఎల్జీ అధికారిని కలుస్తారు? ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు మీరు? విఐపీ జోన్లో మిమ్మల్ని కలుస్తారు, మంచిదే. ఎల్జీ కంపెనీ ఏమైనా ఓ 100 కోట్లు 200 కోట్లు నష్టపరిహారం ఏమైనా ప్రకటించిందా? 2 నెలలుగా దాదాపు 50 రోజులుగా మూతపడ్డ కంపెనీకి రెగ్యులర్గా మెయింటెన్స్ చేయరా? కారు ఉంటే కారు ఇంజిన్ని వారానికి ఒకసారి దాన్ని ఆన్ చేసి పెడతారు, కాసేపు బ్యాటరీ డౌన్ కాకూడదని. దగ్గర ఏమున్నా సరే దాన్ని కొద్దిగా మెయింటైన్ చేస్తూ ఉంటాం. మరి ఆ మాత్రం మెయింటైన్ కూడా చేయలేదు ఆ ఫ్యాక్టరీ, అవి మీకు గుర్తు రాలేదా? కనుక మీరు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించండి, అక్కడ ఒక సమగ్రమైన విచారాన్ని జరిపించండి. అనేకమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి, ఆరోపణలకు మీరే సమాధానం చెప్పుకోవాలి. అక్కడ తయారయ్యే మెటీరియల్ బ్రాందీ విస్కీ బాటిల్గా మారుతా ఉందని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కాబట్టి పని వేగిరం చేశారు మీరు అని అంటా ఉన్నారు. అనేక అంశాలని పరిశీలించాలి కాబట్టి సమగ్రమైన విచారణ జరగాలి. గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది, నిర్ద్వందంగా చెప్పింది, దీనికి పర్మిషన్ లేవు, పర్యావరణ అనుమతులు లేవని చెప్పింది. మరి పర్యావరణ అనుమతులు లేని ప్రాంతంలో ఫ్యాక్టరీని ఏ విధంగా నగరం నడిపడ్డం? ఒకప్పుడు 40 సంవత్సరాల క్రితం దూరం కావచ్చేమో, ఇప్పుడు సిటీలో ఉన్న విషయం అది. వెంకటాపురం అంటే సిటీ వార్డులు ఉంటాయి, అక్కడ మున్సిపల్ కార్పొరేషన్కి 2 వార్డులు వస్తాయి ఆ ఏరియాలో. అట్లాగే అక్కడ ప్రజలు ఆందోళన చేస్తా ఉన్నారు. పట్టించుకోండి, హాస్పిటల్లో బిల్లు అడుగుతా అని వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. సరిగా పట్టించుకోని ఆందోళన చేస్తూ ఉన్నారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీ సిఎస్ గారు అక్కడే ఉంటామని చెప్పారు, చెప్పండి మీ సిఎస్ గారికి. కాబట్టి విశాఖపట్నంలో జరిగిన గ్యాస్ సంఘటన, ఆ లీకేజ్ అన్నది కేవలం ఆ ఫ్యాక్టరీ యొక్క నిర్లక్ష్యం. బాధ్యత ఫ్యాక్టరీ తీసుకోవాలి. అంతేకాకుండా అనుమతులు లేని ఒక ఫ్యాక్టరీ అక్కడ ఉన్నందుకు, అంతేకాకుండా ఆ ఫ్యాక్టరీ సామర్థ్యానికి మించి తయారు చేసే కార్యక్రమానికి పర్మిషన్లు వచ్చినందుకు కూడా మీరు ఎంక్వైరీ చేయించాలి, యాక్షన్ తీసుకోవాలి. కేవలం పైసలు ఇచ్చి చేయదునుకుంటే విషవాయువు అంతరించిన సంగతి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. అట్లాగే మీకు ఒక బహుశా సలహా ఇస్తేనే మీ వాళ్ళంతా మిందపడి మీ గవర్నమెంట్ లేవా ఆ గవర్నమెంట్ లేదా అని మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో మంత్రులు గింతులతో మాట్లాడితే మంత్రులు ప్రభుత్వ పక్షాన సమాధానం చెప్పాలి, కానీ మంత్రులు వాళ్ళ నాయకుల పక్షాన తిడుతూ ఉంటారు. ఒకసారి వినకూడని భాషలు కూడా తిడతారు, అనకూడని మాటలు కూడా అంటుంటారు. ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ, మున్సిపల్ శానిటరీ వర్కర్స్ ఇలా కలిపి
ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతో ఇంతో కాపాడారు. మీరు మద్యం దుకాణాలు తెరిచిన తర్వాత ఏ విధంగా మీరు అమలు చేస్తారో చెప్పాలి. మీ ఫిజికల్ డిస్టెన్స్ ఎక్కడ, మీ మాస్కులు ఎక్కడ, మీ శానిటైజర్లు ఎక్కడ, చివరికి పోలీసు వాళ్ళు కోవిడ్ నుంచి రాష్ట్రాన్ని కాపాడే పన్నించి సారాయి తాగే వాళ్ళకి సహాయపడే వ్యక్తులుగా మార్చారు, టీచర్లు కూడా వదిలిపెట్టలేదు మీరు. కాబట్టి విజ్ఞతతో వ్యవహరించమని కోరుతా ఉన్నాం. మిందబడి అరవడం కరవడం కాదు, విజ్ఞతతో వ్యవహరించండి. అనేక సార్లు చెప్తా ఉన్నాం మీకు, ఇది మానవుడి మీద ఒక క్రిమి చేస్తున్న దాడి. అందరం కలిసి పనిచేయాలి, అందరితో కలిసి మాట్లాడమని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేయబోతోంది. ఏదైనా ప్రశ్న ఉందా?